లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అది కాదు, నేను ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. మామూలుగా అయితే గ్రేట్ చేసి పని గ్రేట్ చేస్తారు కదా, అది ఎక్కువ పని అయిపోద్ది. అందుకే ముక్కలు చేసి పెట్టుకుంటే ఈజీగా సులువుగా అయిపోద్ది. ఇది నేను కాదమాము దీన్ని చీల్చి పెట్టుకున్నాను. ఈ ఫ్లేవర్ ఎక్కువ వస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇది వేసుకుంటున్నాను, ముందుగా వేసుకొని కొన్ని ఫ్రై చేసుకుని ఇప్పుడు గాజా ఫ్రై చేసుకుంటున్నాను. గాజా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఇది తొందరగా సులువుగా అయిపోద్ది. ఇది మనకి రేట్ చేసి పెట్టుకుంటే ఎంత చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా తొందరగా అయిపోద్ది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఒకసారి ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఇది నేను బాయిల్ చేస్తాను దీనిలో. ఇది ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేస్తాను. ఒక 2-3 మినిట్స్ వచ్చాయి సాఫ్ట్ అయ్యింది కదా. ఇప్పుడు నేను బాయిల్ చేస్తాను అన్నమాట. ఒక 2-3 మినిట్స్ వాపుకొని ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది. వేస్తున్నాను మిల్క్, 1 కప్ వేస్తున్నాను. 1 కప్ మిల్క్ వేసుకొని ఇది బాయిల్ చేసుకుంటాను అనమాట. మూత పెట్టి చక్కగా ఉందా. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇలా మ్యాచ్ చేసుకోండి. మీకు ఇలా పొటాటో మ్యాష్ ఉంటుంది, అలా దాంతో పాటు చేసుకోవచ్చు, దాంతో చేసుకోవచ్చు. లేకపోతే ఇలా బిస్కెట్ ఉంటుంది, బిస్కెట్ పాటు చేసుకోవచ్చు. నేను షుగర్ వేస్తున్నాను, 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. ఇందులో నేను ఇది 1 కేజీ తీసుకున్నాను కదా, అందుకే 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఇలా మ్యాచ్ చేసుకున్నాను. మ్యాచ్ అవుతుంది అంతే లోపడే వాలి. ఇందులో అసలు వాటర్ ఉండకూడదు, మొత్తం దగ్గర అయిపోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంది, ఇళ్ళంత స్మెల్ వస్తుంది. దీంతో తడకా చేసుకుంటాం అనమాట. ఇదే తడకా అనుకున్నాను. ముందు 3 స్పూన్స్ ఘీ వేసుకొని 3 స్పూన్స్ ఘీ వేస్తున్నాను. ఇందులో ఘీ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇది ఘీ అయ్యాక కొంచెం కావచ్చు, లైట్ బ్రౌన్ అవ్వాలంటే ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు, మళ్ళీ మాడిపోద్ది. అంత లైట్ బాగుంటే ఆగదు.
ఫ్రై చేసి పెట్టినాం కదా, ఘీ వేసుకుంటున్నాను నీళ్ళు బాగా కలుపుకొని. కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ కూడా అయితే ఒకటి ఇవ్వాలి. సరే కలర్ ఎంత బాగుందో, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఎంబియన్ టేస్టీ గాజర్ హల్వా రెడీ టు సర్వ్. వేడి వేడికి తింటే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తీసుకుందాం ఇప్పుడు.